రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమాలు సాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. 33% అడవులతో హరిత తెలంగాణ కావాలన్నది లక్ష్యంగా హరితహారం చేపట్టినట్టు తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాస్తో కలిసి మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు. అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ప్రారంభించారని కొనియాడారు. ఈరోజు ఒకటే ఒక్క రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం లక్ష మొక్కలు నాటుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 33% భూభాగం అడవులతో పచ్చదనంతో కలకల్లాడాలి, ఒక హరిత తెలంగాణ కావాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా మన జిల్లాలో కూడా ఇప్పటి వరకు 40 లక్షల మొక్కలు పెట్టుకున్నాం. ఒకవైపు అద్భుతంగా నీళ్లు, మరొక వైపు కొండలు గుట్టలు, మరొక వైపు అడవులు, ప్రకృతి ఇచ్చిన ఈ సంపదతో మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటా ఉన్నాం. మా ఆడబిడ్డలకు ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు గట్టిగా అనుకుంటే హరితహారం కార్యక్రమం అద్భుతంగా విజయవంతమవుతుంది. 2 గజాల జాగా ఉన్నా ఒక మొక్క పెట్టాల్సిందే, అది పండ్ల మొక్కనా పూల మొక్కనా మీరు ఏది అడిగితే అది ఇచ్చేటందుకు మీ గ్రామంలోనే గ్రామ పంచాయతీలో నర్సరీలు ఉన్నాయి. మీరు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది నాటికి ఆవునూరు ప్రాంతమంతా నీళ్లతో కలకల్లాడేలా చేస్తామని కేటీఆర్ తెలిపారు. మానేరుపై 11 చెక్డ్యాంలు నిర్మిస్తామన్నారు. సజీవ జలదృశ్యం సాక్షాత్కారం అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటా ఉన్నారు, కోటి రతనాల వీణ కాదు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కూడా కావాలని చెప్పి పట్టుదలతో ఈరోజు మన మానేరు మీద ఒక 11 చెక్డ్యాంలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మీరు చూసే ఆవునూరు వచ్చే సంవత్సరం ఈనాటికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం నీళ్లతో కలకలలాడుతూ ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక సజీవ జలదృశ్యం పైనుండి చూస్తే నర్మాల నుంచి మొదలు పెడితే కొదురుపాక చీరల వంచ దాకా బ్రహ్మాండంగా నీళ్లతో మొత్తం ప్రాంతం మానేరు వాగు మొత్తం కలకలలాడుతూ ఉంటుంది. మా రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరోనా సంక్షోభంలోనూ రైతులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో 54 లక్షల పైచిలుకు రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో జమ చేశామన్నారు. ఇంతటి కరోనా సంక్షోభం, అందరం మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం, ప్రపంచమంతా ఆగమాగమైతున్నది, ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా ఇంతటి కష్టంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి కొంత ఈ మధ్య పోయిన 3 నెలల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం వరకు నిన్న రాత్రి వరకు 54,22,000 మంది రైతు సోదరులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా నిలబెట్టే బాధ్యత నాది.